హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి జానారెడ్డి, షబీర్ అలీ పాల్గొన్నారు. నేను వాటన్నింటితో ఆమోదిస్తాను. నేను ఇతర విషయాలు ఇంకా ఎక్కువ చెప్పలేదు. ఆ హామీలన్నింటితో జరుగుతున్నటువంటి ఒక విషయం, జరుగుతున్నటువంటి ఆర్టీసీ సమ్మె విషయంలో వారికి ఇచ్చిన హామీలు, వారికి ఏమేమి మాటలు ఉద్యమ సమయంలో చెప్పినటువంటి మీ పత్రికల్లో రోజు రాస్తాను. కార్మికుల్ని కడుపులో దాస్తున్నాను, దానికి మొండితే ఖచ్చితంగా పీక్కుంది. ఆ తర్వాత మీకు ప్రభుత్వంతో సమానమైనటువంటి వేతనాలు ఇస్తాను. ఆ తర్వాత మీరే తెలంగాణకు హీరోస్ అని ఇన్ని రకాలుగా అన్న ఇతరులు ఏ విధంగా వాళ్ళని జీరోలు రేంజ్ చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే జరుగుతున్నది. ఆయన చెప్పిన ప్రతిదీ ఇదే అని నేను అందుకని మిత్రులారా, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ సీటు కొరకు ఇవాళ మేము ప్రయత్నం చేస్తున్న విషయం ఏంటంటే ఈ సీట్తో మాకు రాజ్యాంగం, ఈ సీట్తో మేము రాజ్యాన్ని పెట్టాం. కానీ భారతదేశంలో 50 ఏళ్ళకు పైన పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 45 ఏళ్ళకు పైగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ అన్ని కులాల మతాలని ఐకమత్యం చేస్తాం. అటు దేశ భద్రతను కాపాడటంతో పాటు భారత జాతి అభివృద్ధికి కృషి చేస్తుంది. అంతేకాదు కేవలం అధికారం కొరకే అధికారంలో అన్ఎంప్లాయీస్కి అందరికి కూడా నిరుద్యోగ భృతి కల్పిస్తున్నారు. 20,000 పదాలు అది లేదు, రుణమాఫీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీని వీక్షించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేకించి మైనార్టీ సోదరులు ఇప్పుడు